మనం ప్రాబిలిటీ యొక్క ఫండమెంటల్స్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ప్రాబిలిటీలో 3 అప్రోచెస్ ఉంటాయి, క్లాసికల్ అప్రోచ్, ఎంపీరికల్ అప్రోచ్ అండ్ యాక్సియోమాటిక్ అప్రోచ్. అండ్ కొన్ని డెఫినేషన్స్ని మనం కన్సిడర్ చేసి ముందుకెళ్దాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇఫ్ వెన్ కండక్టెడ్ రిపీటెడ్లీ అండర్ ఎసెన్షియల్లీ హోమోజీనియస్ కండిషన్స్ ద రిజల్ట్స్ ఈస్ నాట్ యునీక్ బట్ మేబీ ఎనీ వన్ ఆఫ్ ద వేరియస్ పాసిబుల్ అవుట్కమ్స్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే, సిమిలర్ కండిషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దాన్ని పెర్ఫామ్ చేయగలిగి, ఖచ్చితంగా ఒకసారి పెర్ఫామ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏ ఆన్సర్ వచ్చిందో తెలియకుండా ఉంటుంది, బట్ ఆన్సర్ ఏ ఏ వాటిల్లోంచి వస్తుందో మనం తెలుసుకోగలిగి ఉంటే అలాంటి దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, ఎనీ ఎక్స్పెరిమెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయగలగాలి. లైఫ్లో ఒకేసారి చేసేది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అవ్వదు. మనం మ్యారేజ్ చేసుకోవడం కానీ, డెత్ కానీ, బర్త్ కానీ, ఇలాంటి ఒకేసారి జరిగేవి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అవ్వవు. సిమిలర్ కండిషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయగలిగేవి, ఒక కాయిన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ టాస్ చేయొచ్చు, ఒక డైని నెంబర్ ఆఫ్ టైమ్స్ రోల్ చేయొచ్చు, ఒక ప్యాక్ ఆఫ్ బాల్స్ నుంచి కొన్ని బాల్స్ని సేమ్ కండిషన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని సర్వ్ చేయొచ్చు. సో ఆ రకంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయగలుగుతూ ఉండి, ఆన్సర్స్ ఏంటి వస్తాయో మనకి అవుట్కమ్స్ మీద ఒక అవగాహన ఉండి, ఒక్కసారి ఆ ట్రయల్ని మనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటి ఆన్సర్ వస్తుంది అనేది మనం చెప్పలేకపోతే, అలాంటి ఎక్స్పెరిమెంట్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ట్రయల్ అండ్ ఈవెంట్. పెర్ఫార్మింగ్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ ఎ ట్రయల్ అండ్ అవుట్కమ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఈవెంట్స్. అంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ని ఒకసారి చేయడాన్ని ట్రయల్ అని చెప్తాము, ఈవెంట్స్ అని కూడా వాడతాము. ఇఫ్ ఎ కాయిన్ ఇస్ టాస్డ్ రిపీటెడ్లీ, ఒక కాయిన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా వేస్తామే అనుకోండి, రిజల్ట్స్ అనేవి యూనిక్గా ఉండవు, బట్ అల్టిమేట్గా ఆన్సర్ హెడ్ కానీ టైల్ కానీ అవుతుందని తెలుసు. థ్రోయింగ్ ఏ డై ఇన్ ఎ ట్రయల్. ఒక డై మీద 6 ఫేసెస్ ఉంటాయి డైకి, 1, 2, 3, 4, 5, 6 డాట్స్ పెట్టుంటే, ఒక సైడ్ 1, ఒక సైడ్ 2 డాట్స్, ఒక సైడ్ 3 డాట్స్, అలాగా 4 సైడ్స్ అప్పర్ సైడ్ లోవర్ సైడ్, మొత్తం 6 ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి, 1, 2, 6 డాట్స్ తోటి ఉంటుంది. ఏదైతే పైన ఫేస్కి వస్తుందో అది ఆ డై ఇచ్చిన రిజల్ట్గా తీసుకుంటాం మనం. సో 1, 2, 3, 4, 5, 6 ఏదైనా రావచ్చు పైకి, కానీ ఖచ్చితంగా ఏది వస్తుందో చెప్పేదే మనం. అలాగే డ్రాయింగ్ ఆఫ్ 2 బాల్స్ ఫ్రమ్ ఎన్ అర్న్, ఏదైనా ఒక అర్న్లోంచి కొన్ని బాల్స్ తీసుకోవటం అనేది, ఇలాంటివి మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సింపుల్ ఈవెంట్ అంటే ఏంటి, ఏ సింగిల్ పాసిబుల్ అవుట్కమ్ ఉన్నప్పుడు దాన్ని సింపుల్ ఈవెంట్గా చెప్పుకుంటాం. నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటూ ఉంటే దాన్ని కాంపౌండ్ ఆర్ కాంపోజిట్ ఈవెంట్ అని చెప్తాం. ఎగ్జాస్టివ్ కేసెస్, ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ ఎగ్జాస్టివ్ కేసెస్. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ని ఎగ్జాస్టివ్ కేసెస్ ఆర్ శాంపుల్ స్పేస్ అని కూడా అనొచ్చు. సో జనరల్గా ఒక కాయిన్ ఎగ్రేసాం అనుకోండి, హెడ్ టైల్ వస్తాయి. రెండు కాయిన్లు ఎగ్రేసాం అనుకోండి, హెచ్హెచ్ రావచ్చు, హెచ్టి రావచ్చు, టీహెచ్ రావచ్చు, టీటీ రావచ్చు. మూడు కాయిన్లు ఎగ్రేసాం అనుకోండి, 3 హెచ్లు రావచ్చు, హెచ్టిహెచ్ రావచ్చు, టీహెచ్హెచ్ రావచ్చు, టీటీహెచ్ రావచ్చు, హెచ్హెచ్టి రావచ్చు, హెచ్టిటి రావచ్చు, టీహెచ్టి రావచ్చు, టీటీటి రావచ్చు. మొత్తం 8 అవుట్కమ్స్ ఉంటాయన్నమాట. 3 కాయిన్లు ఎగరేస్తే 8 అవుట్కమ్స్ ఉంటాయి. అంటే ఒకసారి కాయిన్ వేస్తే ఎన్ని, 2 ఉంటాయి. 2 సార్లు వేస్తే 4 వస్తాయి. 3 కాయిన్లు వేసినప్పుడు 8 వస్తాయి. అంటే ఒక ఎక్స్పెరిమెంట్లో అవుట్కమ్స్ కనుక ఎం ఉంటే, మనం దాన్ని ఎన్ టైమ్స్ కనుక మనం అప్లై చేస్తే ఎం పవర్ ఎన్ అనేది ఫార్ములాగా తీసుకొచ్చాము టోటల్ అవుట్కమ్స్. అలాగే ఒక 2 డైస్ తీసుకుని ఆ 2 డైస్ని మనం రోల్ చేస్తే ద పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 36 ఉంటాయి. ఎలాగా,
ఫస్ట్ డే మీద వన్ రావచ్చు, రెండో డే మీద కూడా వన్ రావచ్చు, వన్ వన్. అలాగే ఫస్ట్ డే మీద వన్ రావచ్చు, రెండో డే మీద టూ రావచ్చు, వన్ టూ, వన్ త్రీ, వన్ ఫోర్, వన్ ఫైవ్, వన్ సిక్స్. అలాగనే టూ వన్, టూ టూ, టూ త్రీ, టూ ఫోర్, టూ ఫైవ్, టూ సిక్స్, త్రీ వన్, త్రీ టూ, త్రీ త్రీ, త్రీ ఫోర్, త్రీ ఫైవ్, త్రీ సిక్స్, ఫోర్ వన్, ఫోర్ టూ, ఫోర్ త్రీ, ఫోర్ ఫోర్, ఫోర్ ఫైవ్, ఫోర్ సిక్స్, ఫైవ్ వన్, ఫైవ్ టూ, ఫైవ్ త్రీ, ఫైవ్ ఫోర్, ఫైవ్ ఫైవ్, ఫైవ్ సిక్స్, సిక్స్ వన్, సిక్స్ టూ, సిక్స్ త్రీ, సిక్స్ ఫోర్, సిక్స్ ఫైవ్, సిక్స్ సిక్స్, మొత్తం 36. అంటే ఒక డై వేస్తే సిక్స్ అవుట్కమ్స్, మరో డై వేస్తే సిక్స్ అవుట్కమ్స్, రెండు డేస్ కలిపి వేసేటప్పుడు సిక్స్ ఇంటూ సిక్స్ 36 అవుట్కమ్స్ ఉంటాయి అన్నమాట. ఫేవరబుల్ కేసెస్ ఆర్ ఈవెంట్స్, ద నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ విచ్ ఎంటైర్ ఆర్ రిజల్ట్స్ ద హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్ ఆర్ టర్మ్డ్ యాజ్ ద కేసెస్ ఆఫ్ ఫేవరబిలిటీ ఆర్ ఫేవరబుల్ ఈవెంట్స్. సో ఫేవరబుల్ కేసెస్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనకి అనుగుణంగా ఉండేటువంటి అవుట్కమ్స్ అన్నింటినీ కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్ అని చెప్తాము. ఒక డై వేసాం మనం, ఈవెన్ నెంబర్ రావాలి అంటున్నాను, అంటే టూ పట్ల, ఫోర్ పట్ల, సిక్స్ పట్ల కూడా ఈవెన్ నెంబర్ వస్తుంది కాబట్టి మూడు పాజిబుల్ అవుట్కమ్స్. సిమిలర్లీ నాకు ఆడ్ నెంబర్ కావాలి అనుకుని ఒక డై వేసాను అనుకోండి, వన్, త్రీ, ఫైవ్ రావడం అనేది సిమిలర్లీ అండ్ లైక్లీ ఈవెంట్స్ అవుతాయి అనమాట. బట్ ఏది వచ్చిందో ఫేవరబుల్ ఈవెంటే అవుతుంది. ఈక్వల్లీ లైక్లీ కేసెస్ అంటే మనం ఈవెన్ నెంబర్ రావాలి అంటే టూ వచ్చిన ఆన్సరే, ఫోర్ వచ్చిన ఆన్సరే, సిక్స్ వచ్చిన ఆన్సరే, ఏ ఆన్సర్ వచ్చినా కూడా అది ఈక్వల్ ప్రాబిలిటీగానే ఉంటుంది కాబట్టి అలా సేమ్ ఆన్సర్ని ఇచ్చేటువంటి వేరియస్ అవుట్కమ్స్ అన్నింటినీ కలిపి మనం ఈక్వల్లీ లైక్లీ కేసెస్ అని చెప్తాం. ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ ఇఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై అండ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ద ఎనీ వన్ ఆఫ్ ద అదర్. అంటే ఏదైనా ఒక రెండు ఈవెంట్స్ ఉన్నాయి అనుకుంటే ఆ రెండు ఒకదాని హ్యాపెనింగ్ యొక్క ఎఫెక్ట్ మరో దాని మీద లేకుండా ఉంటే అలాంటి వాటిది ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. సో ఇక్కడ దాకా ప్రాబిలిటీకి సంబంధించినటువంటి మినిమం టెర్మినాలజీ ఇది. నెక్స్ట్ మనం మ్యాథమెటికల్గా ఉండేటువంటి ప్రిన్సిపల్స్ని చూద్దాం. జాగ్రత్తగా ఇంకోసారి వీడియోని అర్థం చేసుకోండి, చాలా ఫండమెంటల్స్ ఇవి. కుదు లెక్కల్లో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈజీగా అర్థం.